हाई एवरीवन वेलकम टू बीवीआर रियल एंड मार्केटिंग इंतवर मेरे मा चैनल सब्सक्राइब చేసుకోకపోతే మీరు అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో అంతే కాకుండా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందండి సో ఈ రోజు వచ్చేసి మీకు ఈ వీడియోలో ఒక ఇండిపెండెంట్ హౌస్ 150 స్క్వేర్ యార్డ్స్ కృష్ణారెడ్డిపేట బీరంగూడ కృష్ణారెడ్డిపేట ఏరియాలో మీ ముందుకు అయితే తీసుకురావడం జరిగిందండి ఈ వీడియో అయితే మీరు కంప్లీట్ గా చూడండి కంప్లీట్ గా చూసిన తర్వాత మీరైతే మాకు కాల్ చేయండి ఒకసారి మన వీడియోలోకి వెళ్ళే ముందు హౌస్ యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది రోడ్ కనెక్టివిటీ చూద్దాం సో మనం ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్లు ఇప్పుడు ఈ రోడ్ వచ్చేసి మనకి ముంబై హైవే అండి మీకు తెలిసిందే అంత సో ఇది వచ్చేసి బిహెచ్ఎల్ జంక్షన్ సో ఇది వచ్చి ముంబై హైవే సో ఆఫ్టర్ బిహెచ్ఎల్ జంక్షన్ అశోక్ నగర్ బీరంగూడ ఇప్పుడు ప్రజెంట్ ఈ బీరంగూడ ఈ రోడ్ ఏదైతే ఉందో 100 ఫీట్ రోడ్ సో ఈ రూట్ వచ్చేసి మనకి ముంబై హైవే నుంచి మీకు రింగ్ రోడ్కి కనెక్టివిటీ చేసుకుంటా 4 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి మీకు రింగ్ రోడ్ నుంచి ముంబై హైవే వరకు ఇప్పుడు ఈ సరౌండింగ్ అంతా కూడా హాట్ కేక్ ఏరియా అయిపోయింది లాస్ట్ 4-5 ఇయర్స్లో సో అన్ఎక్స్పెక్టెడ్గా డెవలప్ అయిన రెసిడెన్షియల్గా డెవలప్ అయిన ఏరియా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరికీ తెలిసిందే సో ప్రజెంట్ మనకున్న హౌస్ కూడా సో ఇదే లొకేషన్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా ఈ ముంబై హైవే నుంచి మనకి ఒక 2.5 to 3 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది సో మీకు ఇక్కడ నుంచి హౌస్ నుంచి చూసుకుంటే రింగ్ రోడ్ అనేది ఎగ్జిట్ నెంబర్ 4 మ్యాక్సిమం మనం చూస్తే ఎగ్జిట్ నెంబర్ 4 మ్యాక్సిమం మనకు వచ్చేసి 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది హౌస్ నుంచి మీకు హౌస్ యొక్క లొకేషన్ నేను చూపిస్తున్నా చూడండి ఎగ్జాక్ట్గా మీకు చూస్తే హౌస్ వచ్చేసి మనకి కృష్ణారెడ్డిపేట ఎంటర్ కాక ముందే ఉంటుందండి మనం చూడవచ్చు లేక్ వ్యూ విలాస్ అని ఉంటుంది విలాస్కి పక్కనే సరౌండింగ్లో ఉంటుంది మనకి ఈ రోడ్ నుంచి 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ మనకి 50 మీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది ఎక్కువ కూడా ఉండదు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి సో మోర్ ఎవర్ మనం చూసుకుంటే రింగ్ రోడ్కి జస్ట్ 0.5 కిలోమీటర్ ఎగ్జిట్ నెంబర్ 4కి వచ్చేసి మనకి 2 కిలోమీటర్స్ మోర్ ఎవర్ మీకు తెలిసిందే మెడికల్ డివైస్ పార్కు ఇవన్నీ కంపెనీస్ మీరు కనుక చూస్తే ఇవన్నీ కంపెనీస్ ఈ రీసెంట్గా మనకి 10 కంపెనీస్ ఓపెన్ అయ్యి ఈ సరౌండింగ్లో కూడా ఎంప్లాయ్మెంట్ చాలా వచ్చిందండి ఇప్పుడు బీరంగూడ నుంచి కూడా ఈ కంపెనీస్కి వర్క్ చేయడానికి వెళ్తున్న వాళ్ళు మీకు చూపిస్తున్నాయి ఇది ఎన్ని కంపెనీస్ ఇది మనకి ఎగ్జిట్ నెంబర్ 4 అండి సుల్తాన్పురా సో ఈ కంపెనీస్ వర్క్ చేయడానికి చాలామంది వెళ్తున్నారు మోర్ ఎవర్ హైటెక్ సిటీ కూడా ఈ లొకేషన్ అనేది ఇక్కడ నుంచి మీకు మ్యాక్సిమం హైటెక్ సిటీ 18 to 19 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది సో ఇది జీపీఎస్ వైజ్ ఈ హౌస్ యొక్క లొకేషన్ అండి సో ఒకసారి వీడియోలోకి వెళ్ళి సో హౌస్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం మీకు నేను జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు జస్ట్ మనం ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే నేను ఈ రోడ్ చూసిన ఈ రోడ్ నుంచి మనకు 50 మీటర్స్ ఉంటుంది 100 ఫీట్ రోడ్ అనేది మనకు ఆపోజిట్లో అంత అవుట్ సైడ్ కనిపిస్తుంది చెట్లో నీ కనిపిస్తుంది అంటే వచ్చేసి లేక్ వ్యూ విల్లాస్ అండి జస్ట్ ఆ విల్లాస్కి జస్ట్ బిహైండే ఉంటుంది ఈ హౌస్ అనేది జస్ట్ మనకి జస్ట్ రోడ్ నుంచి కూడా జస్ట్ ఫస్ట్ రోడ్ అనే చెప్పుకోవచ్చు ఇదైతే హౌస్ ఎంట్రన్స్ మనం చూస్తే సో వన్స్ హౌస్లోకి ఎంటర్ అయితే మనం సో ఇదంతా కార్ పార్కింగ్ ఇచ్చినారు 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి సో కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది హౌస్ యొక్క ఏజ్ 4 ఇయర్స్ అండి 4 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బట్ మీరు చూడవచ్చు హౌస్ అయితే చాలా ఎక్కడ కానీ క్రాక్స్ కానీ ఏమీ లేవు సో ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మనం చూస్తే ఇది సో స్టెప్స్ ఇవి సో కన్స్ట్రక్షన్ అయితే స్టాండర్డ్ క్వాలిటీ మెయిన్ బోర్ ఉందండి దీనికి సో వన్స్ మనకి ఇది ఎంటర్ అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ మనకి గేట్ నుంచి ఎంటర్ అయితే ఇదంతా హాలు సో ఆపోజిట్లో మన టీవీ నీటు సో మనకి లెఫ్ట్ రైట్లో ఒకటి మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ ఉన్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి ఫాల్ సీలింగ్ కూడా చేసింది హౌస్ మీరు చూడవచ్చు కంప్లీట్గా ఫాల్ సీలింగ్ కూడా అయిపోయింది సో మనకు వచ్చేసి ఆల్రెడీ మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చున్నారు అండ్ డైనింగ్ ఏరియా కూడా ఇచ్చున్నారు ఇప్పుడు ఏదైతే మనకి ఆపోజిట్లో 3 విండోస్ కిటికీ కనిపిస్తుందో అది ఓపెన్ కిచెన్ అది వచ్చేసి డైనింగ్ అండి ఇది మనకి పూజా గది కూడా ఇచ్చున్నారు ఇదంతా ఓపెన్ కిచెన్ చూడవచ్చు కిచెన్లో చూస్తే మనకి ఇదంతా మనకి ఈ రైట్ సైడ్లో అంతా మనకి ఇదంతా కిచెన్ మీరు చూడవచ్చు సో రైట్ సైడ్లో అంతా వచ్చేసి ఇది డైనింగ్ ప్లేస్ కిచెన్ ఉన్నారు సో ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు ఇదంతా సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం సో మీకు దీంట్లో బెడ్రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ చేసింది అదేదాని కబోర్డ్ వరకు హౌస్ అయితే చాలా బాగుండింది హౌస్ చుట్టూ కూడా మీకు సో 2 ఫీట్ అండ్ నార్త్ సైడ్ వచ్చేసి 3.5 ఫీట్ అయితే మనకి సో వాస్తుపరంగా మన గ్యాప్ అయితే వదిలేరు సో ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ మీరు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది మీరు చూడవచ్చు ఇదంతా ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయింది కంప్లీట్గా చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది హౌస్ అయితే చాలా బాగుందండి సో లేటెస్ట్గా మనకి 4 ఇయర్స్ హౌస్ లాగా అనిపించదు సో 1 ఇయర్ 1.5 ఇయర్ హౌస్ బ్యాక్ కట్టిన హౌస్ లాగే ఉంది చూస్తే చూడండి హౌస్ ఇదంతా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వస్తే ఇదంతా హాలు సో ఇది కిచెన్ చూడవచ్చు మనకి ఇది హాలు నార్త్కి కూడా మనకి గేట్ ఇచ్చినారండి నార్త్ ఈస్ట్లో నార్త్ సైడ్ కూడా గేట్ ఇచ్చినారు సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడవచ్చు అంత చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా దీనికి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నారు మీరు చూడవచ్చు రెండింటికి బాత్రూమ్స్ ఉన్నాయి మీరు చూస్తే
సో ఇది ఎంత చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ అయింది. మన చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇది వాష్రూమ్ మీరు చూడవచ్చు. మొత్తం టైల్స్ ఉన్నాయి, నీట్గా ఉంది. సో మన హాల్ నుంచి నార్త్ సైడ్కి వస్తే, నార్త్ సైడ్ మీకు చెప్పాక 3.5 feet డిస్టెన్స్ గ్యాప్ ఉందని చెప్పేసి, ఇది నార్త్ సైడు. మరి నార్త్ నుంచి నేను మళ్ళీ ఇది బ్యాక్కి వస్తే మీకు వెస్ట్ అండి. వెస్ట్ చూడండి, 2 feet డిస్టెన్స్ వదిలేరు. మళ్ళీ సౌత్కి కూడా అలాగే 2 feet వదిలేరు. సో ఇది చూడొస్తే మీకు ఆగ్నేయంలో స్టెప్స్ ఇచ్చున్నారు. ఒకసారి టెర్రస్కి వెళ్దాం, పైకి వెళ్ళి చూద్దాం. సింగిల్ ఫ్లోర్ అండి ఇది, మళ్ళీ సింగిల్ ఫ్లోరు. హౌస్ అయితే కన్స్ట్రక్షన్ స్టాండర్డ్ బాగుందండి, స్ట్రాంగ్గా ఉంది. మీ పైన కూడా ఫ్లోరింగ్ కూడా చూడండి, ఎక్కడ క్రాష్ కానీ ఏం లేవు. ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంది. మోస్ట్ ఆఫ్ ది చాలా హౌసెస్లో ఏంటంటే సో క్రాక్స్ పెట్టడం ఇలాంటివి జరుగుతాయన్నమాట. సో ఇది మనకు మెయిన్ కనిపిస్తుంది అదే రోడ్ అండి. ఇక్కడ నుంచి నేను చూసినా చూడండి, మనకి ఏదైతే రోడ్ కనిపిస్తుందో అదే రోడ్, చాలా నియర్ బై అండి మనకి. 100 feet రోడ్ అని చూసారు కదా. ఇదైతే 150 square yards ఈస్ట్ ఫేసింగ్ హౌస్, మనకి కృష్ణారెడ్డిపేటలో ఉన్నదండి. హౌస్ అయితే సేల్కి ఉంది. మీ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్ కానీ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరైతే మాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.